చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే మీరు చూస్తున్న ఈ పొలం చూడండి, 1153 అండి వెరైటీ. ఏ విధంగా ఉందో, ఎట్ట పండిందో మీరే చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ పొలము ఎక్కడ నుంచి రైతు వీడియో పెట్టాడంటే, వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం కడియద్ అనే గ్రామము నుంచి జే శ్రీనివాసులరావు అనే ఫాలోవరు మనకి వీడియో పెట్టారండి. పొలము బ్రహ్మాండంగా పండింది సార్. దీనికి పెక్సలాన్లో ఏమన్నా మిక్స్ చేసి స్ప్రే చేయవచ్చా అని అడిగాడండి. అయితే కంపెనీ వాళ్ళు, కొంతమంది షాపుల వాళ్ళు చెప్తున్నారండి, పెక్సలాన్లో ఏమీ మిక్స్ చేయకూడదు, అచ్చంగా ఓన్లీ ఒక్క మెడిసినే స్ప్రే చేయాలని చెబుతున్నారు. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, పెక్సలాన్లో ఏమీ కెమికల్ మిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చునని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్రతి ఒక్క రైతు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయటం మర్చిపోబాకండి, ప్రతి రైతుకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే మీ పొలంలో ఇటువంటి డిసీజ్ ఉన్న ప్యాడీలు నేను రెక్టిఫై చేస్తానండి. అయితే మీ పేరు, మీ జిల్లా, మీ యొక్క ఫోన్ నెంబరు రిజిస్టర్ చేపించుకోవాలండి. మీరు మాతో డౌట్ అడిగే ముందు మీ యొక్క పొలాన్ని కూడా వాట్సాప్ లేదా వీడియో తీసి లేదా ఫోటో తీసి మాకు రెడీగా ఉంటే, మీరు క్వశ్చన్ అడిగినప్పుడల్లా మీరు నాకు వాట్సాప్లో మీ పంట పొలాన్ని పంపిస్తే, దాన్ని చూసి దానికి ఏ మోతాదులో ఫెర్టిలైజర్ వేయాలి, ఏ కెమికల్ స్ప్రే చేస్తే బాగుంటుందని మేము కరెక్ట్గా గెస్ చేసి చెప్పగలవండి. అయితే ఇంకా లేట్ లేకుండా ఏ జిల్లా వాళ్ళు పెక్సలాన్లో ఏ మిక్స్ చేసి కలిపి స్ప్రే చేశారు, దోమ పోయింది, వేరే డిసీజ్ కూడా తగ్గింది చెబుతున్నాను. ఓ రైతా, తెలుసుకో, ప్రస్తుతం ఉన్న ఖర్చులను బట్టి మీ పొలంలో దోమ చిన్న స్టేజీలో ఉన్నప్పుడు, అదేవిధంగా మీ పొలంలో పండు తెగులు, ఉడాకు, కుళ్ళు తెగులు ఉన్నప్పుడు మీరు ఒక్క దోమకే స్ప్రే చేసినట్లయితే లేబర్ ఖర్చులు అన్నీ పెరిగిపోతాయండి. అట్టాడి టైంలో మీరు పెక్సలాన్లో ఏమి కలిపి స్ప్రే చేయవచ్చునంటే, 1, పల్సర్ అండి సిఫ్లూజిమైడ్ అనే మాలిక్యూల్ను కూడా రెండు కలిపి స్ప్రే చేసినాము. నెల్లూరు జిల్లాలో మౌందాపురంలో కృష్ణ అనే రైతు స్ప్రే చేసిన తర్వాత దోమ పోయింది, కుళ్ళు తెగులు పోయిందండి. అదేవిధంగా ఇప్పుడు ఈ రైతు పంట బాగా పండిందండి. ఒకటేసారి ఖర్చులు పెట్టుకోలేను, ఒకేసారి లేబర్తో స్ప్రే చేసుకుంటానని చెప్పాడండి. పల్సరు, షీత్మార్, వ్యాలిడామైసిన్ అనే మాలిక్యూల్ని స్ప్రే చేయండి, లేదా పల్సర్ని స్ప్రే చేయండి అని చెప్పానండి. అయితే పల్సర్లో సిస్టమిక్ ఫంగిసైడ్ని ఒకటి కలుపుకొని పండు తెగులు, కుళ్ళు తెగులకి బ్రహ్మాండంగా స్ప్రే చేసుకోవచ్చునండి. థ్యాంక్ యూ, జై హింద్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మీ ముందుంటా.